कृष्णा जिला बंदर मंडलम तालपल्ले ग्रामंलो एपी रवाणा शाखा मंत्री पेर्नी नानी जिला कलेक्टर एएमडी इंतियाज तो कलिसी एल्ल पट्टालु पंपिणी चेशारु। इंदुलो भागंगा तालपल्ले ग्रामंलो 13.84 एकराल्लो 500 फ्लाट्लु लेअवुट वेयगा 419 मंदि लब्धिदारुलकु जिला कलेक्टर आरडीओलतो कलिसी मंत्री एल्ल पट्टालु पंपिणी चेशारु। एल्ल पट्टालतो पाटु स्थलं कलिगि उंडि ए आधारं लेनि 235 मंदिकि कूडा पोजिशन सर्टिफिकेट्लु अंदजेशारु। ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ తాళ్ళపాలెం నూతన లేఅవుట్ లో 46 లక్షలతో కరెంట్ స్తంభాలు, వీధి దీపాలు, 16 లక్షలతో త్రాగునీరు పైప్లైన్లు, మొత్తం 62 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎవరైనా అనర్హులుగా తేలితే ఇంటి పట్టా రద్దు చేస్తామన్నారు. పేదల సొంత ఇంటి కల నెరవేర్చిన సీఎం జగన్ కి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ అన్ని జిల్లాల కంటే కృష్ణా జిల్లాలో అధికంగా 3.30 లక్షల మందికి ఇళ్ల స్థల పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఇళ్ల పట్టాతో పాటు ఇల్లు నిర్మించుకొనుటకు జిల్లాలో 1.67 లక్షల మందికి గృహ నిర్మాణ మంజూరు పత్రం కూడా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో బందరు ఆర్డీఓ ఎస్ఏకే ఖాజావాలి, ద్వామపీడీ జీవి సూర్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, వైస్ చైర్మన్ తోట సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు బొర్రా విఠల్, షేక్ సిలార్ దాదా, తహసీల్దార్ సునీల్ బాబు, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు వాల్సిటి రవిశంకర్, మేకా శ్రీనివాసరావు, శ్రీకాకుళపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది ఆడపిల్లలు జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రలు నడిచేప్పుడు అన్నా నేను నా తోడుకోళ్ళు మేము కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం, రెండు చిన్న గదుల్లో మా పిల్లలతో మా అత్తమామని వసారాలో పడుకోబెడుతున్నాం, చలికాలంలోనూ వర్షాకాలంలోనూ లోపల మేము పడుకుంటున్నామే కానీ మేము కూడా మానసికంగా కుంగిపోతున్నాం, ముసలోల్ని చలికి వర్షానికి బయట పడేసి మేము లోపల ఉంటున్నామనే బాధతో మేము కూడా నరకం చూస్తున్నాం. మూడు పిల్లలను కష్టపడి పనిచేస్తే భోజనం కలిస్తారు సరిపోతే డబ్బులు కూడా పెట్టుకుని ఒక ఇంటి జాగా కొనుక్కుంటానికి మా వల్ల కావట్లేదు, నరకం చూస్తున్నాం, చిన్న చిన్న గదుల్లో పిల్లలతో కాపురం ఉంటాం అనేది స్థలాలను ఇప్పించానా అని చెప్పి నేను తనతో చెప్తున్న మాట. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఎవరికైతే ఇంటి స్థలం లేదో ఒకే ఇంట్లో తండ్రి తల్లి ఒక కొడుకు ఒకే ఇంట్లో ఉంటూ వాళ్ళకి ఆ ఇల్లు తప్పితే మరొక సెంటున్నర స్థలం లేనటువంటి ఏ కుటుంబానికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఇంటి పట్టా ఇచ్చి తీరాలి. లేదా ఒకే ఇంట్లో తండ్రి తల్లి లేదు, తండ్రి ఒంటరిగా ఉన్నాడు, తండ్రి ఇద్దరు కొడుకులు లేదా ఒక కొడుకు ఉంటున్నారు, వాళ్ళకి అది తప్పితే ఇంకా స్థలం లేదు, ఖచ్చితంగా స్థలం ఇచ్చి తీరాలి. ఇద్దరు కొడుకులు ఉంటే రెండు స్థలాలు ఇచ్చి తీరాలి. అలా కాకుండా వారికి ఒక ఇల్లు తండ్రి కొడుకు తల్లి కలిసి ఉంటున్న వాళ్ళ కొడుకు కోళ్ళు తండ్రి కొడుకు ఉంటున్నారు, వారికి ఆ ఇల్లు కాకుండా పక్కన రెండు సెంట్లో మూడు సెంట్లో స్థలం ఉంది, ఆ ఊళ్ళో వారికి స్థలం ఇవ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. కావాలంటే వారి స్థలంలో ఇల్లు కట్టుకుంటానికి మనం డబ్బులు ఇద్దాం, ఇల్లు కట్టుకోమని చెప్పండి. స్థలం ఉంది కాబట్టి మనం స్థలం ఇవ్వడానికి లేదు. అదొకసారి అది ఖచ్చితంగా అమలు చేయమని చెప్పారు. ఎక్కడన్నా ఏమన్నా మా అధికారులు కానీ ఎవరన్నా తప్పులు చేస్తుంటే మీకు లిస్టు చదువుతాం, 500 పేర్లు ఉన్నాయి, 500 పేర్లు కూడా ఎంఆర్ఓ గారు ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు ఒక్కొక్క పేరు చదువుతారు. ఇందులో కనుక ఎవరన్నా వాళ్ళ ఇల్లు కాకుండా వాళ్ళకి స్థలం ఖాళీ స్థలం ఉన్నా సరే ఇందులో పేరు రాశారు అని కనుక మీరు ఒకసారి చేయతే వెంటనే ఆ పేరుని పెండింగ్ పెట్టి రేపు తహసీల్దార్ గారు వచ్చి మొన్నదాకా మీ విఆర్ఓ గారు ఎంక్వైరీ చేశారు కాబట్టి మళ్ళీ విఆర్ఓ ఎంక్వైరీ చేయడం అనేది ధర్మం కాదు కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి మీ ఊళ్ళో ఎంక్వైరీ చేసి వాళ్ళకి ఇళ్ల స్థలం ఉంటే కనుక ఇంటి స్థలాన్ని వాళ్ళకి రద్దు చేయడం జరుగుతుంది. అలా కాకుండా వారికి ఏ ఇది తప్పితే వారికి ఇల్లు తప్పితే ఎక్కడ స్థలం లేకపోతే కనుక వెంటనే వారికి ఇంటి స్థలం దాన్ని వారికి కేటాయించడం జరుగుతుంది. ఒకవేళ కనుక అది ఇంటి స్థలం కనుక ఉన్నా కూడా పేరు వచ్చుంటే కనుక ఈ గ్రామం విఆర్ఓ గారిని వెంటనే సస్పెండ్ చేయడం జరుగుతుంది.
చెరిదిస్కోవాలి కదా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా బుద్ధాలపాలెం అనే గ్రామంలో మీకు తెలిసి ఉంటది ఊరు బుద్ధాలపాలెం ఊళ్ళో ఇలాగే ఒక స్థలం ఉన్న వాళ్ళు రాస్తే ఆ వియాగర్వ గారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పాడు